ప్రభుత్వం గద్దెనెక్కడం ఖాయం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం అన్నటువంటి సర్వేలు ఒకవైపు వస్తే అయ్యే సంస్థలు నరేంద్ర మోడీ పర్యటన తర్వాత రూటు మారిందన్నటువంటి లెక్కలు ఇస్తున్నాయి తాజాగా జీ న్యూస్ సర్వేలో చూస్తే కర్ణాటకలో నరేంద్ర మోడీ మెగా ర్యాలీల తర్వాతన మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ జీ న్యూస్ మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్లో బీజేపీకి నూట మూడు నుండి నూట పద్దెనిమిది స్థానాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీకి ఎనభై రెండు నుండి తొంభై ఏడు స్థానాలు వస్తాయని జేడిఎస్కి ఇరవై ఎనిమిది నుండి ముప్పై మూడు స్థానాలు వస్తాయని లెక్కేస్తున్నారు దీంతో కుమారస్వామితో ఆల్రెడీ మంతనాలు ఇరు పార్టీల వాళ్ళు చేస్తున్నారు కి కుమారస్వామి మళ్ళీ కింగ్ మేకర్ కాబోతున్నారు అయితే ఆయన కింగ్ కావాలనుకుంటున్నారు వీళ్ళిద్దరికీ ఏం చెప్తున్నారంటే మీరు నాకు మద్దతు ఇచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అంటున్నారు వీళ్ళు ఆ పాయింట్ కట్టుబడట్లేదు ఎదుటోళ్ళు పవర్లోకి రాకూడదు అనుకుంటే మళ్ళీ ఆ ఫార్ములా చేసి క్రిందసారి సింగిల్ లార్జెస్ట్గా బీజేపీ వస్తే కాంగ్రెస్ ను జేడిఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసినటువంటి సందర్భం ఆ తర్వాత అందులో ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం ద్వారా కుమారస్వామి ప్రభుత్వాన్ని గద్దె దించినటువంటి బీజేపీ వాళ్ళతో నుంచి ఓ పదిహేను మందిని గెలిపించుకుని తన అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కనుక అట్లాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్ పార్టీ జేడిఎస్ కూటమి వస్తుంది అదే బీజేపీ కనుక తక్కువ సీట్లు వచ్చి అంటే కాంగ్రెస్ పూర్తి మెజార్టీ రాకపోతే కుమారస్వామిని మాకు మద్దతు ఇవ్వని నీకు మద్దతు ఇచ్చి సీఎంని చేస్తాం అని మాత్రం హామీ ఇవ్వమని చెప్పిందట బీజేపీ అంటే కాంగ్రెస్ ఆల్ ఆప్షన్స్ దగ్గరలో ఉంచుకుంది బీజేపీ మాత్రం క్లియర్గా ఉంది